ముసలిడు సామాన్యుడు కాదురా, చస్తూ చస్తూ కూడా ఫిట్టింగ్ పెట్టి తెచ్చాడురా. అయినా ముందు నిజంగా అనే మన కర్మ కాకపోతే ఆ సీతమ్మ గిట్ల సిరిమల్లి చెట్టు సినిమా చూడటమే. నేనే ఏదో ఫ్యామిలీ సినిమా కదా అంటే బ్లాక్ లో కొని మరీ తీసుకొని చూపించాను. తీసుకొచ్చింది నేనే కదా సినిమాకి, చెప్పావు నువ్వు తీసుకెళ్ళాను నేను. నువ్వేమో వెంకటేష్ అంటే, నేనేమో మహేష్ బాబు అంటాడు. నా మాటకు వస్తే వెంకటేష్ లాగా లేనా ఏంటి నేను? వెంకటేష్ లాగా ఉన్నావా? అయితే డబ్బులు పెట్టమ్మా, జేబులో డబ్బులు పెట్టి. బట్టనే ఇక్కడ బటన్లు కూడా పెట్టుకోవాలని చేతిలో ఉన్నావా? డబ్బులు పెట్టాలి. మటన్ కి డబ్బులు లేవు, నీకు బటన్ పెట్టి చేతిలో డబ్బులు పెట్టాలి. నీ పక్కన పెట్టాను, ఇవన్నీ పక్కన పెట్టు. మన నాన్న వీలమ్మ ఏం రాశాడు, మన ఇద్దరం కలిసి ఉంటేనే ఆ సీతమ్మ మార్కెట్ లో టైప్ లో ఆస్తి మనకు వస్తుందంట, లేకపోతే ఆస్తి తీసుకెళ్లి మొమైద్ గారిని వేస్తారంట. ఒక పక్క రసికత, ఒక పక్కేమో సెంటిమెంటు. అసలు నాకు విషయం అర్థం కావడలేదు. నువ్వేదో మొన్న అదేదో చేతుల మీద నడుచుకుంటూ అలా మీ వైఫ్ ముందు ఏదో ఓవర్ యాక్షన్ చేసావంట. చెప్పకపోతే ఇప్పుడు నన్ను కూడా అలాగే నడవమని చావు కొడుతుంది. నువ్వు మొన్న రాత్రి అది కూడా చెప్పిందా? అలా చెప్పి నన్ను చేయమంటే ఎలా అన్నా? కదా చాలా కష్టం రే. నేనంటే ఏదో చిన్నప్పటి నుండి అదే అన్న. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఒక పక్కే పిల్లలు చచ్చిపోయిన మన నాన్న, ఏం చేయాలంటావు? ఏం చేయాలంటే దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చి నోడురు. ఇది చూడవే, ఈ అవార్డు ఎంత బాగుందో మా ఆయనకు వచ్చింది. ఆయన చూసే వాళ్ళు కుళ్ళుకుంటారనుకో, ఆయన అవన్నీ మనకెందుకు లేదు? ఎందుకిచ్చారంటే మా ఆయన గొప్పతనం చూసి ఇచ్చారు. ఫుల్గా తాగి పడిపోయినందుకు ఇచ్చుంటారు. మా ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నువ్వెవరు? మా ఆయన గురించి అంటే, మా ఆయనకు అవార్డు వచ్చింది, ఆయనకి ఎప్పుడైనా వచ్చిందా? గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంతకంటే మంచోడు. మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు ఎర్ర చీర తీసుకురమ్మంటే పచ్చ చీర తీసుకొచ్చాడు అని చెప్పి అందరి ముందు కొట్టిన సరే పడ్డాడు. నేను పావు కిలో టమాటో తీసుకురమ్మంటే కిలో తెచ్చడానికి లాగి ఒకటి అందరి ముందు అయినా పడ్డాడు. ఏం కాదు, మా ఆయనే గొప్ప. నువ్వు ఏం చెప్పినా సరే మా ఆయనే గొప్ప. అరే ఆపండి, ఇందాక నుంచి మహాపతిరత ఇల్లాలు మా ఆయన గొప్పలు అంటే మా ఆయన గొప్పలు అని చెప్పుకుంటున్నారు. అమ్మ అమ్మ అమ్మ, ఇలా ఆయన ఏం చెప్తున్నారు? మా ఆయన యదవ అంటే ఈమెవో, మా ఆయన ఇంకా యదవ అన్నారా యదవని? ఏమే కొట్టని ఇందాక నుంచి చూస్తున్నావు కానీ ఎప్పుడైనా మీ ఆయన గురించి పక్కింటి వాళ్ళకి చెప్పేవేటి మా ఆయన యదవని? చి మంచోడని and I'm on one.
కోసం గారు రుచి పోని చప్పుంటే పిచ్చక్కిస్తా ఎవరో నువ్వచ్చావంటే రచో రచే పడుచు బాబట నే విన్నది నిజమేనా నువ్వు అన్నది నేనేనా నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా తెలియక విషయం అడుగుతాను, నేనేదో నా పిల్లలంతా బెడ్రూమ్ లో కామెడీగా చేసుకుంటున్న కామెడీ ట్రాక్స్ అన్ని బయటికి ఎలా లీక్ అవుతున్నాయి అంటావు? నా ఊరుగా నా ఇంట్లో జరిగే హారర్ ట్రాక్ లో రిలీజ్ అవుతుండే ఇక్కడ ఉంటా. నాకు అర్థం కావడం లేదు, నా పెళ్ళామా నీ పెళ్ళామా సరిగ్గా మాట్లాడుకోరా? చూసినంత సేపు నా మొగుడిది నీ మొగుడిది నువ్వు ఇట్టా నేనిట్టా నేనిట్టా అని కొట్టుకునే చస్తుంటారా? మరి వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి ట్రాక్సీ ఎలా రిలీజ్ అయిందబ్బా? ఒరే నాకు విషయం అర్థమైంది రోయ్, నా పెళ్ళాం సైడ్ నుంచి వచ్చిన పనోడు ఉన్నాడా ఆనందం గాడు, ఆ ఆనందం గాడి పెళ్ళాము అదే మీ అమ్మ మా బాబా సంబంధం నుంచి ఏమన్నా వచ్చి మీ ఇంట్లో కామెడీ ట్రాక్స్ అన్ని అదన్నీ లీక్ చేసి వీళ్ళిద్దరు కలిసి మనతో ఏమన్నా ఆడుకుంటున్నారంటావా? అది పక్కన పెట్టానే, నాకు అర్థం కాదు మన వదిలేంటన్నా రెండు రోజుల నుంచి ఇంట్లో లేదు. ఏదో లేవో వాళ్ళ పిన్ని కొట్టింది కదా అని ముంబైకి వెళ్ళి అలా వచ్చింది. అయినా సీత అలాంటిది కాదని తెలుసు కదా. వదిన ఇంట్లో లేకపోతే నాకు ఒకలాగుందన్న అంటావు ప్రేమిస్తావు, అయినా వదిన ఇంట్లో లేనప్పుడు ఊర్లో అంతా అదే టాకు తెలుసా? ఎక్కడికో పోయింది పాప అదే చెప్పిందన్నా. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, రే అప్పిగా అప్పిగా రమ్మని చెప్తాం. ఒరే మాకు విషయం అర్థం కాక అడుగుతున్నావు, ఏమన్నా పొరపాటున గానీ నువ్వు గానీ నేను మా మిస్సెస్ ప్రేమించుకుంటున్నప్పుడు ఆ మాట్లాడుకునే మాటలు గానీ ఏమన్నా వింటున్నావా? ఏంటి మాట్లాడతాను నోరలు ఇప్పుడు మాటలు సేరు నాకు అర్థం కాదు, మీ జీవితంలో తెలియదు ఏంటి? మీరేంటి అత్తారు పొద్దున్న ఏ సుజాత ఏవే సుజాత టీహెచ్ క్లావే అంటారు, అమ్మగారు ఏం చేస్తారు కాఫీ పెట్టుకుని ఆ మాత్రం తాగేది, మీ బతుకు ఎట్ట అయిపోయినదో తెలుసినా చిత్తకాయతం అయిపోలేదు సత్కుండిలో. వాటిని ఇగో పని చేస్తారు ఏంటి నాకు అర్థం కాదు, నీ ఈడు చేసుకోవాల్సిన పిల్లలు నువ్వు చేసుకున్నావు, నువ్వు చేసుకోవాల్సిన పిల్లలు ఈడు చేసిన కీకే నట్ట నాకు అర్థం కాదు, పాట చేసేసి మార్చేసుకోండి. ఎమోషన్ ఫీల్ అయితే తాముడు అనుకోండి అంట కాదు, నేను అన్నది ఏంటంటే మనుషులు మార్చుకోండి అంటున్నాను. ఇప్పుడు నీ మనసు ఆయన మార్చేసుకోండి, ఆయన మనసు నువ్వు మార్చేసుకుంటే శాబాసింగ్ ఉంటుంది కదా. అదిరిందే బల్లే లక్క లాగించే చుక్క ముక్క నీదే నోయ్ తుర్పు ముక్క ఆడు ఎంచక్క అభిసభో అచ్చా అచ్చా అందుకనే వచ్చా వచ్చా అందాలు మెచ్చా మెచ్చా వేసుకోకిచ్చా దొరికింది దోచే అది నేరమేది కాదబ్బా వచ్చాక మూడు అది ఊరుకోదబ్బా తప్పు కూడా తప్పే కాదు ఇంకా ముందరికెళ్ళబ్బా వస్తుందో జోకర్ ముక్క నువ్వు వెళ్ళే రోడ్డే పక్క సూపర్ వి వాంట్ ఎక్స్చేంజ్ డాలర్స్ అండ్ గో అరౌండ్ ద వరల్డ్ రైట్ చూస్తిరా ఓకే థాంక్స్ ఇట్స్ ఓకే వాళ్ళిద్దరికి ఏమన్నా పిచ్చా సార్ ఛాన్స్ ఇస్తే మనల్ని పిచ్చోడం చేస్తారు సార్ హే దానై రాదమ్మా సంతోషము నువ్వే తీసుకో నీకో
ముఖ్యం కాదు అందరికీ, ఓడిపోక ఆడే వేళ వచ్చును లాభం కొందరికి. నాకు పట్టిందా బూజు? పట్టింది బూజు. అనొద్దులే గానీ పొద్దు పొద్దునే ఎందుకు ఈ కుర్చీ దగ్గర మనం? ఒరే ఈ కుర్చీని ఇలా 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 అంటుంటే నీకేమనిపిస్తుంది? దాని గురించి కాదు, అంటే డాడీ ఇందులో కూర్చొని అలా 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 ఊగేవాడు. డాడీ ఉన్న రోజులు దీనిలో బాగా ఊగాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మనం ఉపాసం వస్తుంది నాన్న. లేరా గుండెని గట్టి చేసుకో. సరే కదా, ఇవన్నీ వద్దుగా, నువ్వు కూర్చోన్నాయి, నువ్వు కూర్చుంటే నాన్న కూర్చున్నా. వద్దులేరా, దీనిలో కూర్చుంటే నేను తొందరగా పోతానని నాకు భయం. అంటే నేను కూర్చొని పోవాలా ఇప్పుడు? అంటే చిన్నప్పుడు దీన్ని ఎక్కి ఆడుకుంటే ఎన్నిసార్లు తీసుకొచ్చి? అదేం కుదరదు, చిన్నప్పుడు లేదు పెద్దప్పుడు లేదు, మనం రీసెంట్ ఉద్యోగం పోగొట్టుకున్నావు, నువ్వే కూర్చో. సర్లేరా, మరి నువ్వు ఎంత బతుమాలుతున్నందుకు నేనే కూర్చుంటాను. ఏం దాకా నుంచి నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా, నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను. మీరు కాదు, మీరు కూర్చోండి ముందు. ఎవరు అడ్డొస్తారో చూస్తా. బావగారు కూర్చోవద్దు, మీరే కూర్చోండి. నేనేమైనా తక్కువ తిన్నానా? మీరు కూర్చోండి. అంటే మరి తమ్ముడు నువ్వేదో ప్రేమగా నన్ను కూర్చోమన్నావు కదా, ఇంత మాట వచ్చిన తర్వాత ప్రేమ అనేది తొక్కలేదు. చంప పగిలిపోద్ది. మరి కుర్చీ ఇరగొట్టి కట్ట కూర్చేస్తా. డాడీ డాడీ అంతటి వాడిని అయినా ఇంతసేపు నన్ను కూర్చో నన్ను కూర్చో నన్ను నన్ను కూర్చో అన్నయ్య ఇప్పుడు ఇలాగే అంటున్నాను. కూర్చో చూద్దాం, పగిలిపోతున్నాను. ఇక్కడ ఏది కూర్చునేది? నేను చూస్తా ఎలా కూర్చుంటావా. హలో, ఆపండి ఆపండి ఆపండి, మా ఆయన స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఈ కుర్చీ కరెక్ట్, మా ఆయన కూర్చోవాలి. ఒరే ఇంటి ఇందాక నుంచి గోట్కనలు గోట్కనలు. అమ్మగారు మీరు ఏంటంటారు? మా ఆయనే కూర్చోవాలి. ఇది న్యాయం? ఏట అమ్మగారు మీరు ఏంటంటారు? మా ఆయనే కూర్చోవాలి. ఇది న్యాయమే? ఇప్పుడు మా ఆళ్ళు ఇందాక నుంచి మీ గొడవ చూస్తుంది కదా, దానికి కూడా న్యాయం చేయాలి కదా. పెంచుకో అంటా, ఒక పని చేస్తా, నేను కూర్చుంటా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యంద, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యంద. అరే మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం. ఎన్ని కళ్ళ పొయ్యలన్నీ ఓరకు చూశను, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందా, మీ సమస్య
నిన్ను చూసినా ఆ నిమిషాన తెలియని కలవరం, కనుమూసిన కళ్ళల్లో నా చెరగని అనుభవం. ఒక ముళ్ళల్లే నన్ను గిన్నావే, మల్లె పువ్వల్లే నన్ను తడిమావే, నిన్నగా మార్చేసావే ఈ ఆనందం అర్థం నువ్వే. తీసుకెళ్తున్నారు చూసానండి నేను, పెద్ద పొట్ట సన్నగైపోవడం, పొట్టుకున్న వాళ్ళు పొడుగు అయిపోవడం, అదే వాడచ్చు కదండి మీరు కూడా. ఈ వయసులో నాకు పొట్ట తగ్గి నేను పొడుగు ఎలా అవుతాను అనుకుంటాం. ఏమిట్రా ఈ టార్చర్, టేబుల్ మీద కూర్చోబెట్టావు, ఇలా ఖాళీ ప్లేట్లు పెట్టావు, అయినా ఏమిట్రా ఇది టార్చర్? అయ్యగారు ఉండే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వడ్డించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అయినా నా పని నేను చేసినాను. ఏమిట్రా ఏం చేసావు, అసలు ఫుడ్ ఎక్కడ ఉంది? అప్ప వాళ్ళు ఉండకపోతే నన్ను చేయమంటారు? వాళ్ళు ఉండకపోతే ఖాళీ ప్లేట్లు ఎందుకు పెట్టావురా? అబ్బా అయ్యగారు వాళ్ళు వండుతారు నేను వడ్డిస్తాను, నా పని నేను చేశాను. సరే గాని ఇలా ఆర్గ్యుమెంట్ చేసే బదులు ఆ వండిన వాళ్ళని తిట్టైనా సరే వడ్డించొచ్చు కదా. అంటే ఈరోజు దాని డ్యూటీ ఏమో అది వండలేదేమో అని దాన్ని తిట్టమన్నాను. వదిలే వాడిని ఇలాగే ఇంకా అంటే వాడు కొట్టిన కొడతాడు. కే చూసే సోలాస్ కల్లా నీలో చమ్మకు చూసాకే లోలో చురుకు మన్నాది మన్నే అలారమే మోగి తోడా కల్లోల మహింది బాపే పటాసు లాగుంది పూరా చకాసు స్పీడ్ ఉంది లోలో మిఠాసు పాకింది అలా 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 మంచి బందోబస్తు ఉంది అబ్బా ఎంత జబ్బరస్తు ఉంది పగలే కల్లో కొత్త ఉందే నా వయసుని ఊరిత్తాందే. లవ్ మీ క్రష్ మీ కిల్ మీ ఎందుకి మనకి మనకి ఇంత జారో మీద మీద కలబడి పౌరా హీరో నడుమే నల్ల నల్ల పూస కన్న జీరో నా పిల్ల మంచి బందోబస్తు ఉందే. You're right. Dee-da-ba-do, he'll be where you go. You wouldn't even know he's a shadow. ఏడో ఈ
అందరి షర్ట్లు ప్యాంట్లు నేనే ఉతకాలి, వాళ్ళ డ్రాయర్లు కూడా మరీ టూ మంచి కాకపోతే జీవితంలో నా టీషర్ట్ నేనే ఉతుకుని ఎరగను, మరీ టూ మంచి. మా ఆవిడ కాకపోతే మా అన్నయ్య అన్ని పనులు చేస్తున్నాడు, నేను కూడా చేయాలని చెప్పి వాడి షర్ట్లు వాడి ప్యాంట్లు బాగా నా చేత ఉతికిస్తాను. ఏంటి ఎక్కడున్నావు? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇక్కడ అంట్లు వెయిటింగ్. పదా అంట్లు వెయిటింగ్. ఇది కూడా నేనేనా? చేస్తాను పరిస్థితి. అక్కడ సరిగా అక్కడ ఉంది, ఇంకా సరిగా తోపు కోపం వస్తుంది. ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను తిన్న కంచం నేనే కడుక్కుని ఎరగను, ఈ అమ్మాయి నా చేత ఉతికిస్తుంది, కడిగిస్తుంది మొత్తం. చేస్తే తప్పేం లేదు. హలో, చేసేవాడికి తెలుస్తుంది మరీ టూ మంచి కాకపోతే. ఇవి అయిపోయినాయి, నెక్స్ట్ ఏంటి? వంట కూడా చేయిస్తావా ఏంటి మొన్న? చేస్తావా? ఏంటి చేసేది? తినేలా ఉన్నావు, చేస్తే చెయ్యి చెయ్యి నా బతుకు. సిర్రాకు పెట్ట కన్నాయ్ నే దమ్ము కొడితే నీ కేటన్నా, నే డబ్బు కొడితే నీ కేటన్నా, నే కన్ను కొడితే నీ కేటన్నా. కొట్టాను పళ్ళు రాజాయ్, నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్స్కి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అయితే నీకేతన్నాయిలాయిలాయి మహు జులాయి, ఉలాయిలాయి మహు జులాయి, ఉలాయిలాయి మహు జులాయి, ఉలాయిలాయి మహు జులాయి. ఏ ప్లాస్టర్ వెనక ఏ దెబ్బుందో, ఏ బంతి వెనక ఏ సిక్స్ ఉందో, కొట్టాకి చూడగలవో, ఏ లేబుల్ వెనక ఏ సరుకుందో, ఏ టేబుల్ వెనక ఏ సొరుకుందో, ఎహ ముట్టకుండా చెయ్యి ఎట్టకుండా నువ్వు ఎట్ట చెప్పగలవో. తెల్లకుంటే జున్ను కాదు, నల్లకుంటే మన్ను కాదు, మెరిసిపోతే గోల్డ్ కాదు, మాసిపోతే ఓల్డ్ కాదు, బయలుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నా ఉలాయిలాయి. నా పేరు పిప్పరమెంటో, నా ఒళ్ళంత కర్రంటో, నా షేపే ట్రంపెట్, నా సూపే బుల్లెట్. ఊరంతా గందరగోళం, రాత్రైతే రంగుల మేళం, చీకటి సింధుల గజ్జల దాళం, నాలో హైలైట్. ఉలాయిలాయి రావోచులాయి, ఉలాయిలాయి చూపిస్తాయి. నీ లెక్కకేమునే బేవార్సు, నా లెక్కలోననే ఏ క్లాసు, నీ గోళ నీది నా గొడవ నాది, మనకెందు కంట క్లాషు, ఏ నెట్టెల్ దాంది నాకే తెలుసు, నీ చూపుకేమో అది టైం పాసు, ఏ లెన్స్ పెట్టి నువ్వు చూడగలవు నా సీరియస్నెస్. టెన్త్ ఫెయిల్ మరి టెండూల్కర్ క్రికెట్ మాస్టరే కాలేదా, పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా, ఎవడి పెట్టు ఎంత ముద్దు చాందాన్నై అది తేల్చాలంటే నువ్వు సరిపోబున్నాయి. ఉలాయిలాయి మహూజులాయి, ఉలాయిలాయి మహూజులాయి.
మా ఆయన డిస్కో లో డాన్స్ చేస్తాడు తెలుసా, స్టేజ్ అంతా అదిరిపోతుంది. ఏది కట్టలో ఉన్నది ఏదో పట్టేసి గారు పరువు పోతుంది కదా, డాన్స్ చేయొచ్చు కదా. నాకు డాన్స్ రాదు రా, నాకు ఆ శక్తి లేదు. శక్తి లేదా? శక్తికి తృప్తికి నిమ్మరసం తీసుకురమ్మంటారా? తృప్తికి నిమ్మరసం కాదు కానీ మహేష్ బాబు దూకుడు పాట వేసుకోమను. నువ్వు తీసాడా? ఓకే కమ్ ఆన్ 1 2 3 యాక్షన్. ఈ దూకుడు సరే పోకండి, చచ్చిపోతారా? ఇంకేమొస్తాడు కొట్టేసుకుని ఇలా వెళ్ళింటాడు. అయ్యగారు లేరు కానీ ఇంక నువ్వే ఇలా కమ్ ఆన్ రెడీ. నేనా? Yes, with your babe. Come on, ready. బేబా? యా. అదే అవుతుంది అమ్మాయి. ఓ ఏ బాధపడి మా కొట్టండి ముందు. మీ అందరికి తగిన పాట ఒకటేనా? ఏంటి? 1 2 3 అక్కడ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది. యు స్టార్ట్ ద డాన్స్. ఓలమ్ మీ దగ్గర కింద ఒళ్ళంతా తిమ్మిర కింద ఒళ్ళమ్ మీ దగ్గర కింద ఒళ్ళంతా తిమ్మిర కింద దిగ్గరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకి వచ్చిందే. డార్లింగ్ ఒరి నా డార్లింగ్ డార్లింగ్ ఎందుకు ఫీలింగ్ సంచి ముట్టాకే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్రగర్రా గర్రా ముందే డార్లింగ్ రబ్బరు బూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పూసేస్తుంది రారు డార్లింగ్ చేసిన బైటింగ్ చాలే కానీ ఇప్పటికప్పుడు పెట్టామ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే. ఆల్రెడీ 60 అయింది నాకు అనుమానం రా, 39 దగ్గర కొట్టుకుంటావు, 39 అక్కడ రావా ఏంటి నీకు? ఇలా చేస్తే నేను చచ్చిపోతానే. అయినా టీవీలో ఈ వయసులో పొట్ట తగ్గించుకుంటారా? పొట్ట తగ్గించుకోవాలంటే ఈ టానిక్ వాడండి, ఆయింట్మెంట్ పూసుకోండి, లేకపోతే పొడవు అవ్వాలనుకుంటారా అయితే నిలబడి ఇలా ఇలా ఏలాడండి అంటే అయిపోరే. ఆ దానికి ఓ లెక్క ఉంటుంది, ఓ వయసు ఉంటుంది. అయినా వాడికి ఎక్కడికో ఎవరికో సిక్స్ ప్యాక్ ఉందని నాకు ఆ సిక్స్ ప్యాక్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది?
అంటే చాలా చేశారు గారు. మీరేంటి అమ్మ గారు, నాకు అర్థం కదా, అయ్యగారు పడిపోయినట్టున్నారు. అయ్యగారు అయ్యగారు ఏమండి అయ్యగారు జింబులో అయ్యో అయ్యగారు ఆగ్రా 30 అబ్బా నా 99 అన్న రా ఒకసారి తప్పంక లేదు 99 అమ్మగారు ఇంకొకసారి నేను లెక్క పెట్టాను 99 కాలేదు. పాటలు రావన్నా, నీకోసం ఏం పాడతా? కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం,
విరబు తలకు కలబు తలకు అచ్చమైన ప్రతిబింబం మా కుటుంబం. కమ్ హియర్, ఒక ఫోటో, ఫ్యామిలీ ఫోటో. నిమ్మకాయ ఫోటో చేద్దాం ఒకసారి. వద్దు, నువ్వు కింద కూర్చో. కమ్ హియర్ ఫోటోనా? ప్రోగ్రామ్ అయిపోతుందా? కమ్ ఆన్, మీరు కూడా కింద కూర్చోండి. కుటుంబం, మా అన్నగారి కుటుంబం. చీకటైనా